సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి వాహనాల్లో మిల్లులకు తీసుకెళ్లిన ధాన్యంలో అధిక తరుగు తీస్తూ మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయంలోనికి చొచ్చుకు వెళ్లి తహసీల్దార్తో వాగ్వాదానికి దిగారు. అధిక తరుగు విషయంపై మిల్లర్లతో మాట్లాడతానని తహసీల్దార్ హామీతో శాంతించారు. ఓవైపు 15 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు ధాన్యం తడిచి మొలకెత్తి నష్టం వాటిల్లుతుంటే మరోవైపు తరుగు పేరుతో బస్తాకు అదనంగా 3-4 కిలోలు తరుగు తీస్తూ మిల్లర్లు దోపిడీకి గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్లా వడ్లు కొనడం లేదు, కొన్న వాటిని కట్ చేస్తుండ్రు 3 కిలోలు 4 కిలోలు అట్లా కట్ చేసిన వాటికి అక్కడికి పచ్చి వాటికి కట్ చేస్తున్నాయి, ఎండిన వాటికి కట్ చేస్తున్నాయి. మా మీద మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, బరదాన్ని ఇస్తలేరు, లారీలు వస్తలేవంటారు, బస్తాలు పోతలేవు అంటుండ్రు. మరి మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి? మాకు బరదాన్ని ఇస్తలేరు, ఆడ మిల్లు కడిగి పోతే ఆడ కడి చేస్తారు. బస్తకు 3 కిలోలు 4 కిలోలు కడి చేసినాక మేము ఎట్లా బతుకు రైతురం? అట్లా నష్టపోడు, ఇట్లా నష్టపోడు. ఈడ వాళ్ళు ఏం చేస్తారు? మాకు ఏం న్యాయం చేస్తారు? మమ్మల్ని మొత్తం ముంచుతారు రైతులను. ఏదన్నోటి ఇవాళ మాకు తెగాలి, న్యాయం జరగాలి. మేము ఈ నుంచి పోడు కుదరనే కుదరదు, కింద చేస్తారు 3-4 కిలోలు పోయినాక మేమేలా మాకు వచ్చేది 50 కిలోల వస్త్రం ఇన్ని కడి చేసినాక ఏం బాగుపడతాం? మాకు వచ్చేది ఏమున్నాయి? అందులో మేము పెట్టుబడి పెట్టి అంత రైతు మన్ను పుక్కినా, మన్ను కక్కినా కూడా మాకు అందులో పంట వస్తలేదు. అట్లా ముంచుతారు, ఇట్లా ముంచుతారు మమ్మల్ని. ఇంత కానీ రైతులు ముంచినాక మేమేమన్నా బాగుపడతామా? మాకు ఏదన్నా న్యాయం జరగాలి. అనేక పెట్రోల్ పెట్టి కష్టపడి పంట అమ్ముకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవడానికి వస్తే రైతులకు అనేక కష్టాలు పడుతున్నారు. అడుగడుగున రైతులకు కష్టాలు ఉన్నాయి. ఇలా అమ్ముకుందామంటే ఇలా లోడింగ్ కాడ మామూలే, తర్వాత నాణ్యమైన సంచులు ఇచ్చలేదు. కనీసం ఈ సిద్దిపేట జిల్లాలో సుతులు ఇచ్చే పరిస్థితి ఇలా. అదేవిధంగా సరే కాస్త అకాల వర్షాల వల్ల పంటను అమ్ముకుందామని చెప్పేసి మిల్లులకు పంపిస్తే మిల్ల కనీసం క్వింటాలకు దాదాపు 4-5 కిలోల చొప్పున కట్ చేయడం జరుగుతుంది. ఇలా ఈ జిల్లాలో దాదాపు 30-40 వేల క్వింటాలు ఇప్పటికే కొనుగోలు జరిగినట్టు సమాచారం ఉన్నది. ఏ ఒక్క రైతు కూడా మేము కట్ చేయలేదు మాకు మిల్లలని చెప్పే పరిస్థితి ఇలా. మొత్తం మిల్లల దోపిడీ ఇలా ప్రభుత్వం అరికట్టలేని పరిస్థితి. అనేక సార్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ప్రకటన చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది, అయినా పట్టించుకునే పరిస్థితి ఇలా. ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది, అధికారులు కూడా వినవచ్చింది. రైతులను దోపిడీ చేస్తున్నారు, రైతులను ముంచుతున్నారు మిల్లర్లు, వారి మీద చర్యలు తీసుకోవాలి ఇలా. అదేవిధంగా ఈ ప్రభుత్వం అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం పోరాడితే ఇలా అరెస్ట్ చేసే పరిస్థితి ఇలా, భయపట్టించే పరిస్థితి ఇలా. ఇలా వేలాది కింటలు రైతులు కష్టపడి అమ్ముకుంటుండే ఇలా వాళ్ళని దోసుకోవడం అంతరం ఏమిటి అడుగుతున్నాం. ఇలా ప్రభుత్వాన్ని కనబడతానంటే